నమస్కారం అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం హెల్త్ గురించి డిస్కస్ చేద్దామండి, డిసీజ్ గురించి. ఈరోజు మనం తెలుసుకునే టాపిక్ వచ్చేసి మెయిన్గా డయాబెటీస్ గురించి మనం డిస్కస్ చేద్దాం. డయాబెటీస్ అంటే ఏంది, మధుమేహ వ్యాధి, ఇది రావడానికి గల కారణాలు ఎలా ఉంటాయి, దీని హోమియోపతి విధానంలో దీని ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, దీనికి స్వాస్థ పరిష్కారం ఉంటుందా ఎలా అనేది మనం డిస్కస్ చేద్దామండి. డయాబెటీస్ అంటే మనకు మెయిన్గా రక్తంలో చక్కెర శాతం పెరగడం వల్ల వచ్చే వ్యాధిని డయాబెటీస్ అంటారండి. డల్గా ఉన్నాము, రోజీగా మత్తుగా ఉంటుంది, ఏదైనా పని చేయాలనిపించట్లేదు, కాన్సన్ట్రేషన్ మెమొరీ సరిగ్గా ఉండట్లేదు అని చెప్తుంటారు. మెయిన్ రీజన్ ఏంటంటే దానికి ఇదే కారణమండి. అంటే రక్త సరఫరా సరిగ్గా లేకపోవడం వల్ల, బ్లడ్ అనేది సరిగ్గా మూవ్ కాకపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి షుగర్ వ్యాధిలో. ఎందుకు అంటే ఇన్సులిన్ లోపం వల్ల, మన బాడీలో ఇన్సులిన్ సరైన మోతాదులో ఉత్పత్తి కాకపోవడం వల్ల మనకి రక్తంలో గ్లూకోజ్ లెవెల్స్ పెరిగిపోతూ ఉంటాయి. ఇందులో ఎలా ఉంటుంది, షుగర్లో రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి టైప్ 1 డయాబెటీస్ అంటాము, రెండు టైప్ 2 డయాబెటీస్ అంటాము. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ వచ్చేసి ఏంటంటే, ఇది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అండి. రక్తంలో చక్కెర శాతం ఎక్కువ పెరిగిపోవడం వల్ల, అంటే మనకు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఎబో ఉండడం వల్ల మనకి దీనివల్ల మెయిన్గా టైప్ 1 డయాబెటీస్ వస్తుంది. అంటే మెయిన్గా ఫాస్టింగ్ 200 ఎబో 300 ఎబో రీడింగ్స్ ఉంటాయి, చాలా ఎక్కువ మోతాదులో ఉంటాయి. కాబట్టి ఈ టైప్ 1 డయాబెటీస్లో కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. మనకు అరకాళ్ళ మంటలు ఎక్కువగా, ఫ్రీక్వెంట్ యూరినేషను, అధిక దాహము, అధిక మూత్ర విసర్జన, ఇలాంటి లక్షణాలు ఎక్కువ చూస్తుంటామండి. కానీ టైప్ 2 డయాబెటీస్ వచ్చేసి ఇది నాన్ ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటాం. అంటే మన షుగర్ అనేది మన ఇన్సులిన్ మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది, కానీ దాన్ని మన బాడీ వినియోగించుకోలేకపోతుంది. కాబట్టి మేజర్గా ఏంటంటే ఇది టైప్ 2 డయాబెటీస్ చాలామందిలో ఉంటుంది. మనం 90% మందికి ఎక్కువ టైప్ 2 డయాబెటీస్ చూస్తుంటాం. ఈ టైప్ 2 డయాబెటీస్ ఏంటంటే టెన్షన్ అండ్ స్ట్రెస్ రిలేటెడ్ డయాబెటీస్ అంటాం. ఎక్కువ ఆలోచించడము, ఎక్కువ టెన్షన్ పడడము, ఇలాంటి కారణాల వల్ల ఈ డయాబెటీస్ వస్తుంది. అంటే ఒకప్పుడు ఎలా ఉండేది షుగర్ వ్యాధి, మామూలుగా 50 సంవత్సరాల పైబడ్డ వాళ్ళలోనే చూసాం. కానీ ఈ మధ్యకాలంలో చూసినట్లయితే ఈ డయాబెటీస్ వ్యాధిలో మ్యాక్సిమం 25 నుంచి 30 ఇయర్స్ ఏజ్లలో చాలామందిలో కూడా డయాబెటీస్ చూస్తున్నాం. మినిమం ప్రతి ఇంట్లో కూడా ఒక ఇద్దరు ముగ్గురు షుగర్ పేషెంట్లను చూస్తున్నాం. మేజర్గా రీజన్ ఏంటి అని తీసుకుంటే లైఫ్ స్టైల్, మన లైఫ్ స్టైల్ చేంజ్ అయిపోవడం, అంటే జంక్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడము, అంటే వ్యాయామం లేకపోవడము, ఎక్సర్సైజ్ లేకపోవడము, శారీరక శ్రమ లేకపోవడము, ఇలాంటి లక్షణాలు ఎక్కువ తీసుకోవచ్చండి. ఎందుకంటే మనకి ఏమవుతుంది, డైలీ మన మెంటల్ వర్క్ అనేది పెరిగిపోతుంది. అంటే మెంటల్గా మనం వర్క్ ఎంతనే చేస్తున్నా ఫిజికల్ వర్క్ లేదు, అంటే కూర్చొని ఉండే విధానంలో ఉన్న పనే ఎక్కువ చేస్తున్నాం. ఈవెన్ ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్లో తీసుకున్నాము, అలా ఎక్కువ బిజినెస్ పీపుల్స్లో ఎక్కువ తీసుకున్నాం, వాళ్ళు ఎక్కువ కూర్చునే ఉంటారు కాబట్టి వాళ్ళలో ఒక ఎక్సర్సైజ్ ఎక్కువ ఉండదు కాబట్టి మెయిన్గా ఇన్సులిన్ డిఫిషియన్సీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే డైట్ కూడా ప్రాపర్గా తీసుకోకపోవడము, టైంకు తీసుకోకపోవడము, ఇలాంటివి కూడా మనం చెప్పొచ్చు అండి. ఇంకోటి మెయిన్గా టెన్షన్ స్ట్రెస్ అని చెప్పొచ్చు. అంటే ఏంటంటే మనకి 20 సంవత్సరాలకు విపరీతమైన ఆలోచనలు, టెన్షన్స్ ఎక్కువ పడడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉండడము, డీప్గా ఆలోచించడము. కొంతమంది ఏమవుతుంది, ఫైనాన్షియల్ టెన్షన్స్ ఉంటాయి, ఎలా ఉంటుందో మనకు అనేది, అలాగే ఫ్యామిలీ టెన్షన్స్ ఉంటాయి, కుటుంబ కలహాలు ఉంటాయి, ఇలాంటివి ఎక్కువ మనం చూస్తుంటామండి. అలాగే పర్సనల్గా మన జాబ్ పరమైన టెన్షన్ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, అది కూడా మనం రీజన్గా తీసుకోవచ్చు. ఇలాంటి కారణాల వల్ల కూడా షుగర్ వచ్చే అవకాశాలు ఉంటాయి. వీటన్నిటికీ ఒక మార్గం ఏంటంటే మనం ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేయాలి, లైఫ్ స్టైల్ మంచిగా మెయింటైన్ చేసుకోవాలి, ఎక్కువ టెన్షన్ స్ట్రెస్ పడకుండా చూసుకోవాలి. ఇలాంటివన్నీ మనం చేసుకున్నట్లయితే ఫ్యూచర్లో మనం భవిష్యత్తులో ఏంటంటే షుగర్ బాడీ నుంచి మనం తప్పించుకోవచ్చు, ఒకవేళ షుగర్ ఉన్నా కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కాబట్టి షుగర్లో మీద ఏంటంటే మన హోమియోపతిలో, మన వైభవ్ హోమియోపతి క్లినిక్లో వీటికి స్వాస్థ పరిష్కారం అనేది చేయొచ్చండి. అంటే చాలామంది అంటారు, సార్ షుగర్ డాక్టర్ గారు షుగర్కి క్యూర్ లేదు కదండి, జీవితాంతం వాడాలి కదా వస్తే, దీనికి మందు లేదు కదా వ్యాధికి అంటుంటారు. కానీ టైప్ 2 డయాబెటీస్లో ఉన్న వాళ్ళకు ఖచ్చితంగా చేసే అవకాశాలు ఉంటాయండి. అంటే ఇన్సులిన్ వాడే వాళ్ళని మనం ఏం చేయలేము, వాళ్ళ ఇన్సులిన్ తగ్గించుకోమంటాము, దాన్ని మనం షుగర్ టాబ్లెట్స్ రూపంగా మెయింటైన్ చేస్తాం. కానీ మనకు టైప్ 2 డయాబెటీస్ అంటే టాబ్లెట్స్ వాడే వాళ్ళు ఉంటారు, కొత్తగా షుగర్ వచ్చిన వాళ్ళు ఉంటారు, రీసెంట్గా డిటెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళకి మాత్రము మనం ఇంటర్నల్గా షుగర్ మనం కంట్రోల్ చేయొచ్చు, క్యూర్ చేయొచ్చు టైప్ 2 డయాబెటీస్లో. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో వచ్చారనుకోండి మన హోమియోపతి ట్రీట్మెంట్కి, వాళ్ళ డైరెక్ట్ ఇన్సులిన్ ప్రొడక్షన్ అయ్యే విధంగా, శరీరంలోనే ఇన్సులిన్ ఉత్పత్తి అయ్యే విధంగా మన మెడిసిన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. చాలామంది ఏం చేస్తుంటారు, టాబ్లెట్ రూపంలో తీసుకుంటారు ఇన్సులిన్, అది ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అలా కాకుండా మనం లోపల నుంచే రిలీజ్ అయ్యేలాగా ఇస్తాం కాబట్టి ఇది మ్యాక్సిమం తగ్గే అవకాశాలు ఉంటాయండి. కాబట్టి మీకు ఇంకా షుగర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయో ఏదో ఒకసారి మమ్మల్ని సంప్రదించండి. నమస్తే.